గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్ ఫ్రెండ్స్, నైన్త్ నాడు కూడా కాలేజ్ వచ్చేళ్ళ మాని నేను డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. చెప్పినప్పటి కూడా సరే చాలా సందర్భాలు నాకు వచ్చి చాలా ఈసారి కూడా ఎట్లా ఉంటుందో బట్ ఫైనలీ ఐ గాట్ ఇట్. అదే రోజు నైన్త్ ఢిల్లీ పైన ఆర్డర్స్ తీసుకున్నా బికాస్ మై ఫైలింగ్ నామినేషన్ ఫైల్ బట్ దాంతో నాకు రిలేషన్ తెగిపోదు బట్ యాజ్ ఏ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫౌండర్ ఆఫ్ ది కాలేజ్ ఫౌండర్ ట్రస్టీ ఆఫ్ ది అందరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ మై రిలేషన్ కంటిన్యూ ఫర్ ఎవర్ విత్ అందరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రేట్ ఆపర్చునిటీ సీఎం కేసీఆర్ గారు లాస్ట్ 3-4 ఇయర్స్ ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ వన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆన్ ఫిషరీస్ పర్టికులర్గా నేను చాలా రంగాల్లో పనిచేసి ఉన్నాను కాబట్టి పర్టికులర్ ఫోకస్ ఇచ్చి ఫిషరీస్ సబ్జెక్ట్లో సీరియస్గా గవర్నమెంట్తో సీరియస్గా పనిచేసుకోవచ్చు ప్రీవియస్ గవర్నమెంట్స్తో కూడా పనిచేసినాను సరే నాకు అక్కడ ఇంటర్వ్యూ అనిపించదు దాదాపు నేను ఎన్నైతే ఫిషరీస్లో రిఫార్మ్ జరిగినానో దాదాపు నేను చెప్పగానే ప్రతిదీ జియోలాగా పైకి రావడం మొదలుపెట్టింది ఈవెన్లో ఐ స్టార్టెడ్ విత్ 2014 2015 వి గాట్ వన్ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రీ సీట్ సపరేట్ విత్ ఫిషర్మెన్ ఇవాళ ఏదైతే రైతులకు పెట్టుబడి పర్ఫార్మెన్స్ వస్తుందో ఫిషర్మెన్కు పెట్టుబడి లేక దళారుల చేతుల్లో నలిగిపోతున్నారు ఫిషర్మెన్కు ఎక్కడ వాళ్ళకు ఎకనామిక్ డిపెండెన్సీ బాగుంది వాళ్ళు 60-70 రూపాయలకు అమ్ముకోవాల్సిన చేపలు 20 రూపాయలకు అమ్ముకోవడం ఆర్థికంగా ఎదుగుతలేరు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే ఒక పెట్టుబడి అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఆలోచన చెప్పిన వెంటనే ఫ్రీ సీడ్ అనేది ఎంత ఖర్చు అవుతుందని లెక్క పెట్టకుండా ఫ్రీ సీడ్ జియో జారీ చేసినారు యాక్చువల్గా ఇచ్చిన రోజు నేనే భయపడ్డా ఈ సీడ్ తెలంగాణ మొత్తం నిజంగా వాస్తవంగా వేస్తే సంవత్సరానికి 300 కోట్లు కావాలి 300 crores కావాలి ఇప్పటికీ ఇంకా అధికారులు యాక్టివ్గా పనిచేసి వాటర్ రిసోర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఫిషర్మెన్కు ఉన్న వాటర్ రిసోర్స్ని బాగా ఐడెంటిఫై చేస్తే ఆ స్టేజ్కి మనం చేయలేము త్వరలో కాళేశ్వరం రిజర్వాయర్ కంప్లీట్ కాబోతున్నాయి దానివల్ల దాదాపు 7 జిల్లాలు సస్యశామలం కాబోతున్నాయి 365 రోజులు ప్రతి చెరువులో వర్షాలు పడ్డా పడకుండా నీళ్ళు వచ్చే రోజులు ముందొస్తున్నాయి దాంతోపాటు అద్భుతమైన రిజర్వాయర్లు కానీ మదన శాఖ కానీ కొండపోచమ్మ కానీ అద్భుతమైన రిజర్వాయర్స్ వస్తున్నాయి తెలంగాణకు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే కూడా కృష్ణా పరివార ప్రాంతంలో కూడా ఫిషర్మెన్ డెవలప్మెంట్ కోరే కార్యక్రమాలు చేపట్టొచ్చనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ వెళ్ళాను గవర్నమెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చింది మేము ఏ ప్రపోజల్ పెట్టాలని రెస్పాండ్ అవుతూ వచ్చింది చివరికి ఒక రోజు అడిగారు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో
కానీ ఈ పిచ్చి రూపే ఫ్రీ ఇస్తే మీ పేరు ఇంకో పేరు ఇంకో బొమ్మ అంతకుండా పెట్టి ఫ్లెక్సీ కడుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అల్టిమేట్లీ దానికి లోటు యువర్ పార్టీ. ఆ క్రెడిట్ మళ్ళీ మీ పార్టీ పోతే ఒక పార్టీలో బాధ్యతాయుతమైన స్థానం ఉన్నారని నాకు చెప్తే నేను మళ్ళీ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా నేను దాదాపు 37 ఇయర్స్ ఒక పార్టీకి పనిచేసిన ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెల్ఫేర్ ఆఫ్ ది పర్టికులర్ ఫిషర్మ్యాన్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీని డెవలప్ చేయవచ్చనే ఆలోచనతో 2 నిమిషాల్లో నేను మా గాంధీ భవన్కి నేనే స్వయంగా వెళ్ళి రాజీనామా ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చిన వాళ్ళ దగ్గర ఛాయ్ కూడా తాగి థ్యాంక్స్ చెప్తాను. సీఎం కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీకి పనిచేయాలని కోరుతారో పార్టీలో బాధ్యత తీసుకోమని కోరుతారో వెంటనే యాక్సెప్ట్ చేసినా నేను నాకు దాదాపు పార్టీలో ఒక జనరల్ సెక్రటరీగా కూడా ఇచ్చి రాష్ట్రం వారు నన్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా చేసినారు. అక్కడికి వెళ్ళే ముందు కూడా చెప్పినారు కృష్ణ పర్యావరణ ప్రాంతంలో ఎన్ని రిఫార్మ్ చేయగలుగుతారు అది చేయండి, దాన్ని స్టడీ చేయండి, మీరు ఎన్ని సూచనలు సలహాలు ఎవరైతే అక్కడ చేయండి అని చెప్పినారు. అంతేకాకుండా నేను రిజైన్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు తయారవుతున్న బడ్జెట్ వారు బడ్జెట్ని ఇచ్చి మాకు అమౌంట్ ఇచ్చి ఆ బడ్జెట్ మీద పనిచేయమని కోరుతారు. దాదాపు 15 రోజుల పాటు సీరియస్గా పనిచేసి 3,500 కోట్లకు మేము వివిధ కమ్యూనిటీస్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా డెవలప్ అయితే వృత్తున్న వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు, అన్ఎంప్లాయ్మెంట్ లాట్ ఎట్లా డెవలప్ అవుతారు, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద ఒక ప్రతిపాదన 3,500 కోట్లతో ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 5,500 కోట్లకు పెంచి దాన్ని అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో. దాదాపు నేను అనుకుంటున్న ఆలోచన నేను కోరుకుంటున్న విషయాలు ఏ వర్గాలైతే ఇంతకాలం అసలు వారి వైపు దృష్టి దోచుకోలేదు, వాళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతారు అనేది వాళ్ళు చెప్పిన విధంగానే ప్రభుత్వ బడ్జెట్ను రూపొందించే వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. వాయిస్లెస్, గతంలో వాయిస్లెస్ ఎవరి దగ్గరకు వెళ్ళి అడుక్కోవాలి, మాకు ఏదైనా 100 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇస్తే చాలు మా కమ్యూనిటీస్ బాధపడతాయి. ఇవాళ రజక సూదం అత్యంత హీనమైన స్థితిలో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వారు 250 కోట్లు బడ్జెట్లో పెట్టారు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఫ్రమ్ దట్ మనీ, ఎవ్రీథింగ్ 75% సబ్సిడీ, నో బ్యాంక్ లింకేజ్, 25% నువ్వు భరించు, 75% ప్రభుత్వం ఇస్తుంది. ఇది 5 లక్షల వరకు కూడా ఆరోగ్యంలో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకారులకైతే 20 లక్షల వరకు, 25 లక్షల వరకు కూడా ఒకవేళ ఎవరైనా ఎక్స్పాక్ట్ పెట్టదలుచుకుంటే 5 లక్షలు వాళ్ళు కట్టుకుంటే 20 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ 2 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ పెట్టదలుచుకుంటే అదే 25% వాళ్ళు పెట్టుకోవాలి, మిగతా 75% ప్రభుత్వం ఇస్తుంది. ఈ రకంగా మొత్తం స్కీమ్స్ మేము రూపొందించడంలో క్రియాశీల పాత్ర ప్లే చేయడం జరిగింది. దానికి వారి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. మీరు పనిచేయండి, ఏమి ఎట్లా వస్తే అట్లా ఆ కమ్యూనిటీస్ డెవలప్ చేద్దామని అన్నారు. చాలామంది గెలిచేసి కూడా మేము ఫిషరీస్ సబ్జెక్టు మేము తీసుకుపోయినప్పుడు ఎవరికి అర్థం కాదు, ఫ్రీసీడ్ అనేది మొట్టమొదటి రాష్ట్రంలో మత్స్యకారులకు మొదలైంది, ఎందుకంటే చెప్పిన రైతులకు ఇప్పుడు మొదలైంది, మత్స్యకారులకు మొదట మొదలైంది. దాని బేసిక్ కాన్సెప్ట్ మనమే పెట్టిన ప్రతిపాదన, వాళ్ళకు ఉచిత పెట్టుబడి ఇవ్వండి సార్ డెవలప్ అవుతారు. దాని తర్వాత గొర్రెల పంపిణీ ఉంది. ఈ రెండు చేస్తున్న క్రమంలో చాలామంది గెలిచేసింది, ఈ వర్గాలకు గొర్రెలు చేపలేనా, ఇంకేం లేవా అని. నిజంగా వర్గాలకు ఏం లేవా అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే పోయిన సంవత్సరం బీసీ వర్గాలు 118 గురుకుల పాఠశాలలు ఎట్టేసుకో, అంతకుముందు మనకి 20 లేవు 30 లేవు గురుకుల పాఠశాలలు బీసీగా 119 గురుకుల పాఠశాలలు ఎట్టేసుకోక పెట్టాము. ఈ సంవత్సరం ఇంకో 119 గురుకుల పాఠశాలలు కాబట్టి అల్టిమేట్లీ ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, బీసీ గురుకుల పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాల, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎన్ని కోరితే అన్ని గురుకుల పాఠశాలలు ఇవ్వాలంటే ప్రభుత్వం సిద్ధంగా విద్య వైపు ఆ దృష్టి సారిస్తూనే కేజీ టు పీజీ అనే దాంట్లో ఎట్లా పనిచేస్తూ మెల్లమెల్లగా అడుగు వేస్తూ వెళ్ళాలని దీంతో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు మమ్మల్ని గెలి చేసిన వాళ్ళందరికీ కూడా ఇలా కొర్రేలు చేపలు పెంచలేదా ఇలా ఏం లేదా అంటే వాళ్ళని చెప్పబెట్టులాగా ఇద్దరిని ఒక ఈ గుజరాత్ కమ్యూనిటీకి సంబంధించిన నన్ను, యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన లింగయ్య యాదవ్ అని దేశంలో అత్యున్నత సభ. Thank you.
ఈ రెండు వర్షాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కడు కూడా రాజ్యసభ పోలేదు. రాష్ట్రంలో రాజ్యసభ పోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక మన ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ రెండు వర్గాల వల్ల మేము రాజ్యసభ తలుపు తట్టడానికే పోతున్నాం. ఈరోజు మాకు గొప్ప అవకాశం వచ్చింది. మాకు గతంలో మన సమస్యలు ఎవరైనా చెప్పాలని చెప్పకపోయి మరి మాకు ఖచ్చితంగా ఈ నేను మేము దేనికోసం అయితే పోరాడినామో దానికి రాజ్యసభలో వినిపించే అవకాశం వచ్చింది. ఇవాళ బీసీలు దళితులు ఎన్నో సమస్యలు ఇవాళ పార్లమెంట్లో అసలు చర్చ కూడా నోచుకునే పరిస్థితి ఉంది. ఇన్నేళ్ళ స్వతంత్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక షార్ట్ కూడా లేదు. దేర్ ఇస్ నో డిపార్ట్మెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈరోజు కూడా రిజర్వేషన్ సరిగ్గా అమలు జరిగింది. వీటన్నింటినీ నెగ్లెక్టెడ్ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఆ కార్యక్రమాలు చేసే అవకాశం కలగంటారు. అదే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా మాకు గుర్తెత్తే అవకాశం ఇంకా మొదటి ప్రయారిటీగా ఉంటారు. అంతేకాకుండా ఈరోజు దేశానికి ఒక ఆల్టర్నేటివ్ కావాలని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. మన 75 ఏళ్ళ స్వతంత్రానంతరం కూడా ఈ దేశంలో నీళ్ళెందుకంత లేవు. ఇవాళ చైనా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి 800 TMC నీళ్లు సమర్పిస్తున్నారు. ఈ దేశం ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ ఈ దేశంలో 70,000 TMC నీళ్లు ఉంటే, కనీసం 40,000 TMC వాడుతుంటే ప్రతి ఒక్క చెరువుకు పుట్టకు నీళ్లు వచ్చి ప్రతి ఎకరా భూమి కూడా వ్యవసాయం అవుతుంది, పేద రైతుల యొక్క ఇబ్బందులు తీరితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ డిఫరెంట్ మోడల్స్, చైనా మోడల్ కావచ్చు, సింగపూర్ మోడల్ కావచ్చు, చిన్నగా ఏ రిసోర్సెస్ లేకుండా అభివృద్ధి చెందిన దేశాలను కూడా చూసి మనం ఎందుకు నేర్చుకుంటాం? డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ గేమ్స్ మధ్య ప్రజలు ఎందుకు మనం ఇబ్బంది పెడుతున్నాం? ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ మోడల్ కావాలి, ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఎకనామిక్ ప్రణాళిక కావాలనేది మన ఆలోచన. ఖచ్చితంగా నారాయణ వాడు మరి ఇన్నేళ్ళ అనుభవంతో వెళ్తున్న వాడిని, నేను కూడా చదువుకున్న వాడిని, మీరు ఎట్లయితే చదువుకుంటున్నారో ఆ రకంగా నేను కూడా చదువుకున్నాను. నాకు మధ్యలో చదువు చాలాసార్లు గ్యాప్ వచ్చింది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివచ్చు, నేను కాని బయలుదేరే తినండి. మాకు కాని ఇస్తే మాకు బయట చదువు చెప్పేది. దాదాపు చిన్నప్పుడు అంతా కాని బయట చదువుకున్నాం, ఎక్కాలు కానీ అక్షరాలు కానీ అక్కడే తింటున్నాం. తర్వాత 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. నాకు ఏం తమిళ రికార్డు పడే ఇప్పటి కూడా ఉండలేదు. అక్కడి నుంచి ఏబీఎస్కి పోయినాం. దాదాపు కొంచెం డబ్బున్నోళ్ళే ఉంటారని ఉండేది, కానీ మాకు అప్పుడు అప్పటికి వచ్చే ఒక ఆర్థిక స్థితి దెబ్బతిని ప్రతిసారి ఏదో ఒక కన్సెషన్ తీసుకొని ఫీజులు కట్టేది. తర్వాత డిగ్రీలో చేరినది సీకేఎం కాలేజీలో 210 రూపాయలు కట్టించేది. నిజంగా డిగ్రీ కంప్లీట్ చేయాలంటే 6000 రూపాయలు కట్టాలి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు. నాకు కట్టే స్తోమత లేదు. మేము డిగ్రీలో చేయని కొద్ది రోజులకే ఈ ఫీజులు ఎత్తివేత, ఉద్యోగం మీద పోయాం, డొనేషన్ ఎత్తివేత, డొనేషన్ మా దగ్గర తీసుకోవద్దు, గవర్నమెంట్ ఫిట్ చేసిన ఫీజే తీసుకోవాలని ఒక ఉద్యమాన్ని నడిపినాం. దాంతో విప్లవ రాజకీయాల వైపు వెళ్ళినది. అప్పటిదాకా తెలంగాణ ఉద్యమంతో పనిచేసినామండి. 69 ఉద్యమంలో పాల్గొన్నా, 72 ఉద్యమంలో పాల్గొన్నా. లెఫ్ట్ పాలిటిక్స్కి వెళ్ళి దాదాపు ఎమర్జెన్సీ వచ్చినాటికి విద్యా డిగ్రీ ఎగ్జామ్స్ కూడా బహిష్కరించి అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ కేసు తర్వాత దాదాపు 10 ఎమర్జెన్సీ ఎక్టివేషన్ తర్వాత చాలా రోజులు బయటకు వచ్చింది. 75లో డిగ్రీ ఎక్స్టర్నల్ పూర్తి చేసుకున్నాం. అప్పటికే నాతో చదువుకున్న నా క్లాస్మేట్స్ యూనివర్సిటీలో లెక్చరర్స్ అయ్యి యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే కూడా భయం అయింది. మీడియం ప్రోగ్రామ్ వచ్చి నాకు క్లాస్ చెప్తాడు. నాకు అటువంటి వాళ్ళకు అవకాశం రాలేదు. గ్రేట్ టీచర్స్ మా యూనివర్సిటీలో చదువు చెప్పినారు. ఆరోపాల్ గారు, ప్రొఫెసర్ బోర్లిమాల్ గారు గారు, ప్రొఫెసర్ జేమ్స్ గారు, ప్రొఫెసర్ అమృత్ రావు గారు, ప్రొఫెసర్ కృష్ణయ్య గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్ నాయక్ డైరెక్టర్గా రిటైర్ అయ్యిందిగా, ఎన్నో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన తర్వాత ఆర్ బెస్ట్ టీచర్స్. బెస్ట్ టీచర్సే కాదు, నేను వాళ్ళకి ఇష్టమైన విద్యార్థి. అవును, సీనియర్ కాలేజీలో బాగా ప్రభావితం చేసిన వ్యక్తి వాళ్ళ క్లాస్ నేను వినలేదు, కానీ వినేది ఉట్టిగా పోయి వినేది. నా సెకండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ సైన్స్ గ్రేడ్. ఎందుకంటే మార్కు లేకపోతే వీళ్ళకంటే నేను కూడా సైన్స్ గ్రేడ్ తీసుకున్నాను. నేను కూడా ఇప్పుడు ఆప్షనల్ చేంజ్ చేసుకుంటారు కదా, స్కోరింగ్ సబ్జెక్ట్ పై పోతుంటాం. అక్కడ నేను కూడా సెకండ్ ఆప్షనల్గా అడ్వైట్ వెళ్ళాను. మరి అట్లా పూర్తి చేసుకున్న తర్వాత నా అవకాశం అప్పటికి ట్యాక్ ప్రాంచర్గా ఉన్నా యూనివర్సిటీలో పూర్తి సెమిస్టర్లో చాలామంది నన్ను అనుకునేది ఏంటంటే
ఏదైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అసలు సాధుని దూరంగా డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతుంటారు, ఫ్రీగా ఉంటారు. మార్కులు ఎట్లయినా ఇదకే ఎక్కువసేనా, రోడ్ నెంబర్ 19 రావాలి. కానీ సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పుడు నా రోడ్ నెంబర్ 19 మై వెరీ. అట్లాగే రెండు మూడు సెమిస్టర్స్ కూడా అదే విధంగా స్కోర్ చేసిన మూడో సెమిస్టర్లో ఐ గాట్ ఏ ఆపర్చునిటీ టు గో ఇన్ టు పాలిటిక్స్. నేను గెలిచింది పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మీద, నాకు అతి అత్యంత సన్నిహితుడు మా కుటుంబాన్ని, నేను దాదాపు పిలిచేవాడు. ఆయన మీద ఒక విద్యార్థిగా ఉండి గెలిచినాను, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆ ఎన్నికల్లో గెలిచిన. ఆ గెలవడం కూడా ఎట్లా గెలిచినంటే మా తాతకి డిపాజిట్ రాలే, నాది హైయెస్ట్ మెజారిటీ అయింది వరంగల్ డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్ కూడా నాది హైయెస్ట్ మెజారిటీ ఆవదు. ఆ రకంగా ఎన్నికల్లో గెలిచిన చాలా కాలం స్ట్రగుల్ అయ్యాను. కాకపోతే నన్ను వెంటాడేది నా పాత కేసులు అన్నీ వెంటాడేది, నా ఎమర్జెన్సీ కేసులు, నా పాత కేసులు, కాలేజీలో ఉన్నప్పటి కేసులు. నాకు పోలీసులో ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిపోతుంటే నేను ఏమనుకునేదంటే నాకు మీద గౌరవం పొందిస్తున్నాను అనుకునే. చివరికి గౌరవం చెప్పాడు, ఇప్పుడన్నా బయట మూసేయించుకోండి సార్, ఇంకా మిమ్మల్ని వెంటాడుతుందని. వాస్తవంగా ఈ మధ్య కాలంలో నా పాస్పోర్ట్ రెన్యువల్కి ఇస్తే కూడా అది ఒకటి వచ్చింది మళ్ళా. ఏదైనా ఎన్ని కేసులు వెతుక్కోండి వెతికేవాళ్ళు ఉంటే అదేమన్నా జడ్జిమెంట్ కాపీలు ఉంటే నాకు కూడా ఇవ్వండి, ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ అంటే చివరికి 20 రోజులు వెతికి ఏ రికార్డు చేస్తారని చెప్పి అయితే మరి తీసేయమని నాతో. దాదాపు మరి వెంటాడే క్రమంలో మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోనే నాకు నచ్చిన వ్యక్తితో పనిచేయడానికి గోకారం గారు అప్పుడు కూడా వాళ్ళతో జాయిన్ అయినది చాలా కాలం. అందులో నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. 1983లో తెలుగుదేశం టికెట్ బీమా మిగిలిన పరిస్థితుల్లో నేను కంటెస్ట్ చేయను అని చెప్పిన. సరే మాకందరికీ అత్యంత సన్నిహితులు చేశాను సార్, మన కాలేజీలో కూడా అడ్వైజర్ మెంబర్గా పెట్టుకున్నాం సార్ అని. తర్వాత ఈ కాలేజీ డెవలప్మెంట్లో కూడా చాలా శిష్యులు నాకు కలగండి, నేను ఏం చెప్తే ఈ కాలేజీకి చేసేవాళ్ళు. దాదాపు మా టీచర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. మా కాలేజీకి ఏదైనా కావాలంటే అందులో ఈ కాలేజీ అనేది టాప్ ప్రియారిటీ యూనివర్సిటీ. ఆ రకంగా మెయింటైన్ చేసాం. విశ్వవిద్యాలయాల్లో ఎవరు అవకాశాలు వచ్చినా తర్వాత మా సహచరులు మాతో పనిచేసిన వాళ్ళు ఉండడం కూడా దానికి కొంత ఉపయోగపడింది. మరి ఈ రకమైన ప్రయాణక్రమంలో నేను అట్లనే వీలైతే మరి పిహెచ్డీలో జాయిన్ అయినా, కాకపోతే నాకు ఉద్యోగం ఇస్తాను. నేను థర్డ్ సెమిస్టర్ తర్వాత వైస్ చైర్మన్ అయినా కూడా నా చదువు వదిలిపెట్టు. కాలేజీలో కొంత అటెండెన్స్ తగ్గింది కానీ అటెండెన్స్ మెయింటైన్ చేసి చివరికి పరీక్షలకు పోయి అమ్మగూడలో వేరే మా మిత్రుడి రాజాన్న మా మిత్రుడి అక్కడ సీతారామరావు గారు వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ ఉపయోగం వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకొని చనిపోయిన జనార్దన్గా విజయాల జనార్దన్లో అక్కడ ఉండి ఎంఏ కంప్లీట్ చేసిన. ఎంఏలో కూడా నాకు థర్డ్ సెమిస్టర్లో మార్కులు తగ్గినాయి, లాస్ట్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్లో మార్కులు తగ్గినాయి కానీ నేనే టాప్ ఉన్నాను, నేనే టాప్ ఉన్నాను. కాబట్టి నాకు గోల్డ్ మెడల్ కూడా నాకు అవార్డు అయితే ఆ బ్యాచ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇస్తూ అప్పట్లో సాంప్రదాయం ఉండేది. ఏం సాంప్రదాయం అంటే వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా అలాగే అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే టైప్ చేసి అలా అపాయింట్మెంట్ ఇస్తే తర్వాత తర్వాత వచ్చే రిక్రూట్మెంట్కు టీఆర్పీ ఇచ్చేవాళ్ళు, వీళ్ళని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. బహుశా నాకు ఎందుకో ఉద్యోగం చేయాలని మా ప్రొఫెసర్ ఈజ్ లోకల్ గవర్నమెంట్లో ఈజ్ ఏ కంట్రీలోనే ది బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ లోకల్ గవర్నమెంట్స్. ఈజ్ డాక్టరేట్ ఇన్ లండన్, చాలా ఇంటర్నేషనల్ వైడ్గా అతనికి రెప్యుటేషన్ ఉంది ప్రొఫెసర్ జేమ్స్ గారు. నన్ను పిలిచాను, నన్ను వైస్ చైర్మన్ అయ్యాను లోకల్ గవర్నెన్స్లో ఉన్నావు, నీ పిహెచ్డీ నా దగ్గరనే చేయాలి, అదే టాపిక్ నుంచి చేయాలి, మీరు ప్రొడ్యూస్ వెరీ గుడ్ ఉంటారు, మంచి పని చేద్దామని. నేను ఏం అనలేకపోయాను, నా ఇంట్రెస్ట్ రూరల్ డెవలప్మెంట్ మీద ఉంది కానీ ఏం అనలే సాగు. మంచి సార్ మీరు ఎట్లా చెప్పారు, ఉద్యోగం తీసుకో ఆర్డర్ తీసుకోండి, ఉద్యోగం ముందు సరైన. మీ వైస్ చైర్మన్ పోస్ట్ అనేది హానరీ పోస్ట్, ఇది ఉద్యోగాలకు అడ్డం రాదు, అది గౌరవప్రదంగా మీకు మీటింగ్ అటెండ్ అయితేనే డబ్బిస్తారు, ఇది మీకు అడ్డంకి కాదు తీసుకోవాలని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాం. నమస్కారం పెట్టి చెప్పించిన సార్, నేను ఉద్యోగం చేయా, నేను ఉద్యోగం చేయా సార్, నాకు అవకాశం ఉంటే ఉద్యోగాలు కల్పించే పని చేస్తే తప్ప నా తట్టే ఉద్యోగం చేయడానికి.
అక్కడి నుంచి మా ప్రయాణం పిహెచ్డీలో జాయిన్ అయినా మళ్ళీ పిహెచ్డీలో కూడా చాలా ఆటపట్లేదు కూడా. నేను గోల్డ్ మెడల్ లిస్ట్ అయినా నాకు అడ్మిషన్ దొరకలే, మీకు కూడా అప్పుడప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా శ్రద్ధ చేసిన అడ్మిషన్ దొరకకపోవడానికి కారణం ఏంటంటే మా టీచర్ ఒక ఆయన డీన్ అయింది. అడ్మిషన్ దొరకాలంటే 70% ఉండాలని చెప్పాడు, 70% ఉండాలని. 70% మార్కులు వస్తేనే పిహెచ్డీలో అడ్మిషన్, అప్పటిదాకా లేదని చెప్పాడు. మా మొత్తం డిపార్ట్మెంట్ చరిత్రలో 70% వచ్చిన డిపార్ట్మెంట్, అప్పటిదాకా వచ్చిన మొత్తం పర్సెంటేజ్లో నాదే 68.5%. సింప్లీ రిఫ్యూజ్ అవర్ అప్లికేషన్స్. దానికి ఎంత శ్రమ లేనో, ఎంత అవమానాలు ఫీలేనో, ఎంత ఇబ్బంది పడమో, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకుంటుంది అప్పటికి వైస్ ఛాన్సలర్స్ కూడా నేను అంటే బాగా రెస్పెక్ట్ చేసిన, అయినా కూడా అడ్మిషన్ వల్లే మళ్ళీ ఒక 1 ఇయర్ ఉండి మళ్ళీ అడ్మిషన్స్ తీసుకున్నాను. నా అప్పుడు నా మెల్లగా నా కాలంలో నా జేమ్స్ గారు చనిపోయారు, ఆయన చనిపోయాడు కాబట్టి ఇక డీన్ అయ్యాడు. ఆయన చనిపోయినాడు కాబట్టి నేను ఇంకో సూపర్వైజర్ దగ్గర మారి నాకు వరల్డ్ బ్యాంక్ అండ్ గోల్డ్ డెవలప్మెంట్ నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్టు గ్రామీణ అభివృద్ధి. ప్రపంచ బ్యాంకు ఇన్ని స్కీమ్స్ పెట్టుకుంది గ్రామీణ అభివృద్ధిని జగన్ ఎదుగుతుందా లేదా, ప్రపంచ దేశాల ఎక్స్పీరియన్స్ ఏంటనే టాపిక్ మీద ఆ స్టడీ చేసిన, కాకపోతే మా గైడ్ కొడుకు ఫెలోషిప్లో లండన్ ఉండడం, తర్వాత నాతో పనిచేసిన వాళ్ళకు ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది, డాక్టరేట్లో నాతో జాయిన్ అయిన వాళ్ళకి అటువంటి మిషన్లు 8 మంది ఉండేవారు. దాదాపు నా సలహా సూచనలే తీసుకుని చెప్పాను. కాబట్టి ఎవడైనా వచ్చి అన్నా నాకు నువ్వు వచ్చినావంటే సార్ నీ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ ఏది నేను చూస్తున్నాడంటే ఇక ఒక్కొక్కడికి హామీ ఇచ్చేది నీ పిహెచ్డీ అయ్యేదాకా నేను ముట్టుకోను, నీ పిహెచ్డీ అయ్యేదాకా ముట్టుకోను, నీ పిహెచ్డీ అట్లా మెల్లమెల్లగా నాకు నడిచి 1990 వరకు నడిచింది. 90లో చాలా సీరియస్గా పనిచేసుకున్నాను, అంతకుముందే కొంచెం చాలా సీరియస్గా ఢిల్లీలో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో తిరిగినా. నేనైతే ఢిల్లీలో దాదాపు నా పిహెచ్డీ వర్క్ మీద 9 మంత్స్ పైన కట్టాను. డిఫరెంట్ టైం నుంచి ఒకసారి పోతే 10 రోజులు, ఒకసారి పోతే 15 డేస్, ఇంకోసారి పోతే 15 డేస్. దానికి ఎన్ని రకాల ఫెలోషిప్స్ ఉంటాయో అన్ని రకాల పట్టుకుంటుంది. రోజు 45 రూపాయలు దగ్గరికి వచ్చేది మనం, ఆ 45 రూపాయలు కూడా ఇంకో 10 రూపాయలు మిగిలించుకునేది. మాకు భోజనం 21 రూపాయలు వచ్చేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు 4 రూపాయలు కూలిపోయేది. మా రీసెర్చ్ సెంటర్ ఐఐపీ అంటే లైఫ్ మెంబర్ అట్లా నేను పనిచేస్తూ వచ్చే డాక్టరేట్ కూడా అంతా చేసి ఫీజు కట్టిన ఆ శ్రీనివాస రెడ్డి సార్ అనుకుంటాం సార్కి నా ప్రాబ్లం అంతా తెలుసు. ఫీజు కట్టిన వాళ్ళు ప్రకాశించి ఏమైనా పెయింటింగ్ ఉందంటే కొంచెం ప్రింటింగ్ ఇచ్చిన సార్ ఫైనల్ ఒక్కసారి చూస్తుంటే క్లియర్ కాపీ తెచ్చిస్తా, గివ్ మీ 15 డేస్ టైం అని అడిగిన. ఓకే అన్న, అది నాకు అవకాశమో లేకుంటే అది ఇంకోటి తెలియదు కానీ నేను చాలా కట్టి సార్కి ఇచ్చి లెటర్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తెచ్చి సార్తో ఓకే అనిపించుకొని వచ్చిన 3 రోజులకు నేను కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుని అయినా గవర్నమెంట్ అని నా పడ. ఈ ఆరోజు నేను నేర్చుకున్న బోర్డ్ మెంబర్షిప్ అయ్యేదాకా ఈ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ కూడా తీసుకోవద్దు, చేసుకుంటే ఇన్నేళ్ళు వాళ్ళ కష్టం పూర్తిగా పోయినట్టయితే ఇప్పుడు ఇంకేముండదు నా మెంబర్ అయ్యేట్టు డిగ్రీ తీసుకుంటాడు. నేను పడ్డ కష్టం వరల్డ్ బ్యాంక్ గురించి లేదు, ఎంత తిరిగిందో, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినో, ఎంత టైం అనేది స్పెండ్ చేసినో పోయింది. కాబట్టి ఆ 3 ఏళ్ళ పాటు పిహెచ్డీ పెరిగిపోలేదు, కాకపోతే నాకుండే లిటరేచర్ అదంతా రెగ్యులర్గా చదివేవాడిని, నాకున్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేవాడిని, కలెక్ట్ చేసి పెట్టుకునేవాడిని. ఒకసారి నా టర్మ్ అయిపోయినాక మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుని ఎక్స్టెన్షన్ తీసుకుని సబ్మిటెడ్ ఇన్ 1995 దాట్ అవార్డ్ పిహెచ్డి 1996. 96 నేను కాలేజ్ స్టార్ట్ చేసింది 93లో. 1993 మోజెస్ వేణుగోపాల్ సుధాకర్ ఫ్రాన్సిస్ వీళ్ళంతా మొదటి బ్యాచ్ టీచర్స్, వీళ్ళంతా అప్పుడే బీటెక్ ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన వాళ్ళు. దాదాపు కొత్త నేను మా పక్క స్కూల్ ఉండే అదూరి పబ్లిక్ స్కూల్ ఉండే అందులో స్టార్ట్ చేసిన ఒకవైపు స్కూల్ నడిచేది, ఒక క్లాసులు నడిచేది.
ఫస్ట్ బ్యాచ్లో మేము ఇన్నోవేటివ్, అక్కడ పిల్లలంతా కాన్పూర్ పోయేవాళ్ళు, చదవాలంటే కాన్పూర్ పోయాం, సీట్లు అక్కడికి వారంగల్ దగ్గర పోయేవాళ్ళు అని చెప్పి పట్టుబట్టి కాలేజీ పర్మిషన్ ఇచ్చాం. ఫస్ట్ బ్యాచ్లో మేము ఒక కండిషన్ పెట్టాం, సరే ఇప్పుడు మీకు లేదు మీ బ్యాచ్ ఏమంటే ఎంబీఏ కొంచెం ప్రతి స్టూడెంట్ టై కట్టుకుని రావాలి. వరంగల్ ఆడతో ఎవరైనా టై కట్టుకొని కనపడ్డాడంటే వాడు అదూరి స్టేట్ కింద లేక మొత్తం అంటారు కూడా అంతా టై కట్టుకుని ఎనీబడి ఎనీబడి ఈజ్ కమింగ్ కాలేజ్ టచ్ చేయాలి, షూస్ వేసుకోవాలి, టై కట్టాలి, రావాలి. ఎందుకు పెట్టాం అంటే పార్ట్ ఆఫ్ కల్చర్, కల్టివేటింగ్ ది కల్చర్. మన వాళ్ళకి చాలామంది ఉండదు, నాకు ఉండదు మీకు ఉండదు, మా అంతా చెత్తగా ఉంటాడు, ఎట్లుంటే అట్లా నడిపించుకుంటా పోతుంటారు. కానీ ఎంబీఏ లాంటి కోర్సు యొక్క ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు అకామిడేట్ సమ్డే, మా నాలెడ్జ్ ఎక్కడో పనిచేయాలి, మీరు ఉంటే మీరు చేసే కష్టం మీకు పనిచేయాలనే ఉద్దేశంతో దాన్ని పెడుతూ వచ్చాను. చాలా కాలం పెయింటే చేసినారు, తర్వాత ఎన్నో కారణాల వల్ల చాలా కారణం మీకు నేను మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాను మెల్లమెల్లగా టైం అవుట్ అయిపోయింది. చాలా కాలం మీరు ఫుల్ యాక్సెప్ట్ చేసుకోకుండా, మీరు కట్ చేసుకోకుండా, షూ చేసుకోకుండా బయట నిలబెట్టుకోవచ్చు లైన్ కట్టేవాళ్ళు అంతా. మళ్ళీ మాకు రిప్రజెంట్ చేసాం, సార్ ఏంటో సార్ అంత ర్యాష్ ఉన్నాడు అది అంటే అడుగుదాం నిర్ణయం కానీ వేసుకోవడానికి ట్రై చేయని చెప్పింది. మీకు అందుకే చాలా రోజుల క్రితం ఇప్పుడు కమ్యూనికేషన్ వచ్చింది, కాలేజీలో ఏమైనా తప్పు పని చేస్తాయా, దొంగతనాలు చేస్తాయా, మీరు మీ అటెండెన్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారా, 75% పేమెంట్ కూడా ఆర్టికల్ ఇస్తున్నారా, ఫీజు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారా. అలాగే వేరే ఉద్దేశం లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు కాలేజీ రాగానే కూడా అని కంపీ ప్రెషర్ పెట్టింది. ఇప్పుడు దాని మీరు మారాలే మేము మారాలి, మీరు మారితే అన్నీ మారతాయి, కానీ మారడానికి ఇంక్లినేషన్ మీరు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ కంపీ ప్రెషర్ రాకముందు దాదాపు 10 ఏళ్ళైంది ప్రమాణం పెట్టి రాజు తెలుసు 10 ఏళ్ళైందా 10 ఏళ్ళ నుంచి మీకు కార్డ్ సిస్టమ్ పెట్టినాం, కార్డ్ స్వైప్ చేసుకొని కాలేజీకి రావాలి. ఎవ్రీ మంత్ మా ఫ్యాకల్టీ అటెండెన్స్ కానీ స్టూడెంట్స్ అటెండెన్స్ కానీ దానికైతే తీసుకెళ్ళేటువంటి పేరు ఖచ్చితంగా నిజమైన. ఇప్పుడు ఈ మధ్య అది కూడా డైరెక్ట్ అయింది అనుకోండి, మొదట స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎంత రెసిస్టెన్స్ వచ్చిందంటే ఒకరోజు బయటికి పోయిన టీచర్ కూడా బయటనే నిలబెట్టి జస్ట్ మాకు అట్లా ఏదో పడినదని చెప్పి బయటికి పోయిండు. రావడానికి ప్రయత్నం చేస్తే కార్డు స్వైప్ చేయాలి లోపల పాపం ఎంత కష్టపడ్డో ఇబ్బంది పడడం తెలుసు, మళ్ళీ సాయంత్రం వచ్చి కదా చెప్పి ఎవరిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం లేదు. క్రియేటెడ్ డిసిప్లిన్, మనకు మనకు సెల్ఫ్ డిసిప్లిన్ కావడానికి మాత్రమే అది పెట్టడం తప్ప ఏ టీచర్కి కానీ స్టూడెంట్కి కానీ ఇబ్బంది పెట్టడం కానీ లేకుంటే వాళ్ళని ఏదో అంతకుముందర అవమానం చేయడం కానీ కాలేజీ ఇంటెన్షన్ ఉండదు. మేము కోరుకునేదల్ల స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. ఈ కాలేజీలో 2 ఏళ్ల కాలం చాలా విలువైన కాలం. వేరే కోర్సులు చాలా చదవచ్చు. ఇప్పుడు నేనైతే అంటే మీరు చెప్తే నమ్మరు, పబ్లిక్ అడ్మిషన్కి నాకు ఇంట్రెస్ట్ లేదు. పరీక్ష రాసినప్పుడు కూడా ఉండి చాప్టర్ ఎన్ని చాప్టర్ లేదు చదివితే ఎన్ని మార్కులు వస్తాయంటే చాప్టర్కు ప్రశ్న వస్తుంది తెలుసుకున్న వల్ల ఎన్ని ప్రశ్నలు రాయాలి రాయాలి 6 చాప్టర్లే చదివిపోయాయి. ఇంకా చదివిన 7వ చాప్టర్ ఏముందో కూడా నాకు తెలియదు. 6 చాప్టర్లే చదివిపోయినా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అన్నిట్లలో 6 చాప్టర్లే చదివినా రాసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రెన్స్ పెట్టినప్పుడు కూడా వరంగల్ బస్ ఎక్కినా చూస్తా ఆర్ట్స్ కాలేజ్ దిగిన ఈ బస్సు లేదు అది అక్కడ దిగినా రాసిన పాస్ అయ్యాను. అంతే తప్ప నేను పెద్ద కష్టపడ్డది కాదు, కానీ అది పబ్లిక్ అడ్మి నడిచింది. కానీ ఎంఏ పీజీకి వచ్చేటప్పటికీ నేను ఎట్లా చదివేదంటే చాలా సందర్భాల్లో మిగతా స్టూడెంట్స్ కంప్లీట్ చేసేవారు లైబ్రరీ డిపార్ట్మెంట్ లైబ్రరీలో దాదాపు ప్రతి సబ్జెక్టు మినిమం 10 పుస్తకాలు నా ఇంట్లో ఉండేవి. అందరి పేర్లకు బుక్ తెచ్చుకుంటారు, టీచర్ల పేరు మీద నా పేరు మీద ఎన్ని పుస్తకాలు డ్రా చేసే అవకాశం ఉంటే అన్ని పుస్తకాలు డ్రా చేసేవని చెప్పేవాడు మా సోదరు నరేంద్ర మా మిత్రుడు. నేను క్లాస్లో ఏదైతే విన్నానో
సాయంత్రం వీళ్ళందరూ దుర్తపిల్ల క్లాస్ అని చెప్పాడు. ఇవాళ మా అనుభవం సార్ బాగా చెప్పిండే, ఏం చెప్పిండన్నా అంటే ఇక మొత్తం ఆయన చెప్పిన క్లాస్ అంతా మీరు చెప్తుంది. ఇట్లా నాకు కూడా బాగా ప్రాక్టీస్ అయ్యాయి రెగ్యులర్. అప్పుడు వాళ్ళు కూడా డెవలప్మెంట్ థీరీస్ నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా ప్రపోజ్ చేసినా, ఈవెన్ గాంధీ థాట్, మావోయిస్ట్ థాట్, మార్క్సిజం, లెనినిజం, అదర్ థాట్స్ కూడా దానికి పెట్టినారు. పాల్ ప్రేయర్, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో వస్తున్న డెవలప్మెంట్ కూడా పబ్లిక్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్, అట్లా మేము డెవలప్ చేసేవాళ్ళం. మేము ఎప్పుడు కోరుకునేదంటే ఎంబీఏ లాంటి ప్రోగ్రామ్ ఉంటే డిగ్రీ కోసం అయితే చదువుతాం. నోట్ ఫెస్టివల్ టైం అంటే ఎగర్ చేశాను ఎంబీఏ ప్రోగ్రామ్ రానున్న రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి. డిజిటల్ టెక్నాలజీ బలంగా వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో, మనం ఇక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నామో ఎక్కడి నుంచి అనేది వచ్చున్నాం. ఒక లింకేజ్ బయటకు ఇచ్చామంటే నా ఊరి స్మార్ట్ టీవీ ముందర కూర్చొని చేస్తే మీ